టీడీపీ వైఎస్ఆర్సీపీ బీసీపీలకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయ శక్తులను బలపరచాలని మాజీ ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీచే చంద్రశేఖర్ కోరారు. సిపిఎం సిపిఐ జనసేన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండేపిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ నిర్వహించారు. సిపిఎం సిపిఐ జనసేన పార్టీల ఆధ్వర్యంలో టంగుటూరు పట్నం పురం సెంటర్ నుండి ప్రదర్శన అనంతరం కొండేపి రోడ్లో బహిరంగ సభ నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ అభివృద్ధికి మేనిఫెస్టో విడుదల చేశారు. సభలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా చంద్రబాబు అభివృద్ధి చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు చర్మగీతం పాడాలన్నారు. సిపిఎం సిపిఐ జనసేన పార్టీల విధానాలే రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యామ్నాయమని చెప్పారు. కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్లకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం చంద్రబాబు జగన్ ఇద్దరు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కులం మతం రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యత సృష్టించి బీజేపీ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తుందన్నారు. ముగ్గురు పత్రికా విలేకరుల సమస్య ఉందని చెప్పారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాన్ని గోరి చెప్పే విధంగా, బీజేపీ విధానాన్ని అంతం చేసే విధంగా ఒక ప్రత్యామ్నాయ వేదికని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అవకాశవాద రాజకీయాన్ని అంగీకరించాం, ధన రాజకీయాన్ని అంగీకరించాం. చంద్రబాబు చెప్తున్నాడు ఓసీ సీట్లో కనుక పోటీ చేస్తే 20 కోట్లు సంపాదించుకో, బీసీ సీట్లు కనుక పోటీ చేస్తే 15 కోట్లు ఖర్చు పెట్టు, ఎస్సీ సీట్లు కనుక పోటీ చేస్తే 10 కోట్లు దాచుకో, వచ్చే ఎన్నికల్లో కోట్లతో మనం ఎన్నికలు నడపాలా. ఎప్పుడైతే 20, 15, 10 చంద్రబాబు బేరం పెట్టడో ఈ ఏం చేశాడంటే ఎవరైతే డబ్బులు లేవో అటువంటి వ్యక్తిని మార్చేసాడంటే పరికరా సార్, నేను ఇప్పటివరకు మీ వరకు సమన్వయ కట్టని కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఏ పర్వాలేదు, నేను కనుక అది కిందకు వస్తే 2 కోట్లు ఇస్తాను ఇంకొక పక్కన. జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేట్ చీకటి వంశీదీప్ మాట్లాడుతూ మీ కుటుంబం కాకపోతే మా కుటుంబం కాకపోతే మీ కుటుంబం అంటూ టీడీపీ వైసీపీ అధికార మార్పిడి చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ 2 కుటుంబాల చేతి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మీ కుటుంబం కాకపోతే మా కుటుంబం ఉండాలి, మాకు కుటుంబం కాకపోతే మీ కుటుంబం ఉండాలి. అధికారం 2 కుటుంబాల చేతుల్లో ఉంటుంది మిత్రులారా, మనకు అధికారం పెట్టాలి. అందుకని నూతన రాజకీయ వరదలకు శ్రీకారం చుడుతూ ఈ రోజున వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పార్టీ ప్రయాణించడానికి సిద్ధపడింది. ఈ రోజున మనం చూసుకుంటే సామాజిక న్యాయ విధేయంగా మన పార్టీ ఆవిర్భవించింది జనసేన పార్టీ. మన భావాలు అదేవిధంగా వామపక్ష భావాలు కూడా సంఘటన వల్ల మనం ఈ రోజు మా పార్టీలతో కలిసి ఈ రోజు ముందుకు సాగాలని మా నాయకులు నిర్ణయించారు. రాబో రోజుల్లో సిపిఐ సిపిఎం పార్టీలతో మన జనసేన పార్టీ అన్ని ప్రజా ఉద్యమాల్లో కూడా ముందడుగు వేస్తుంది. మిత్రులారా, ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మనకి ఆ రోజున ప్రత్యేక హోదా మేము అందిస్తాము, ప్రత్యేక హోదా రాష్ట్రానికి అందిస్తాము అని చెప్పిన ఈ 2 పార్టీలు కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ ఈ రోజున మనకు మొహం చాటేస్తూ మిత్రులారా మనకి ఏదో ప్యాకేజీ అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో ఈ రోజున మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి కళ్ళబొల్లి బాబు గారు ఏదైతే ఉన్నారో ఆ బాబు గారి మోసపూరితమైనటువంటి ఛాయలు మళ్ళీ మొదలు పెట్టు మాకు ఈ రోజున ఎలక్షన్ ఎన్నికల సమయం రాగానే అని చూపెడుతున్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి అంజనేయులు మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి పొగాకు శనగ ఇతర పంటల రైతులు అల్లాడుతుంటే ఎమ్మెల్యే సోద్యం చూస్తున్నాడని ఆరోపించారు. జిల్లాకు రావాల్సిన సాగర్ నీటిని రాయలసీమకు మళ్లించుకున్నందునే రామతీర్థంలో నీరు పుష్కలంగా ఉన్నా కొండేపికి నీరు తీసుకురాలేకపోయారని ఆరోపించారు. మన రాష్ట్రంలో రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కాని మోదీ గారు కాని రామకృష్ణ గారు వాటా చెప్తున్నారు ఏమని, ఈ ధన రాజకీయాలు ఈ రాష్ట్రంలో చల్లనివ్వకూడదు. ఎవరైతే నోట్లు పట్టుకుని ఓట్ కడుగుతాడో వారిని తరిమి తరిమి కొట్టే విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామంటున్న చంద్రబాబు, రాష్ట్ర అప్పు 94,000 కోట్ల రూపాయల నుండి 140,000 కోట్ల రూపాయలకు పెంచాడని చెప్పారు. సభకు సిపిఎం నాయకులు టి రాము అధ్యక్ష వహించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు బోటుకు రమేష్ బాబు, సిపిఎం కొండేపి నియోజకవర్గ కన్వీనర్ కంకణాల ఆంజనేయులు, సిపిఐ కొండేపి నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి, సిపిఎం సిపిఐ నాయకులు మెజెస్ కేజీ మస్తాన్, టి ప్రభాకర్ పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి, మేము కరువు జిల్లాగా ప్రకటించి కనీసం తాగునీరు అవలగా పూర్చి తాగునీరు కల్పించి రైతాంగానికి త్రాగడానికి దుక్కడి నీరు పండుతురాకి జాతర పొరకి నీరు అందించు అని చెప్తే ఎప్పటి వరకు చంద్రబాబు